సదాశివపేట పట్టణ అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలోని 23, 16 మూడవ వార్డులలో వార్డు కౌన్సిలర్లు ఇంద్రమోహన్ గౌడ్, చింతా గోపాల్, చౌదరి ప్రకాష్ల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ మరియు ఎల్ఆర్ఎస్ 13వ ఆర్థిక సంఘం నిధుల నుండి 67,27,000 రూపాయలతో మురికి కాలువలు, సిసి రోడ్లు నిర్మాణ పనులను చింతా ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ నియోజకవర్గ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు పోతానని, పట్టణాలు, మండల, గ్రామాలకు అన్ని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధికి తోడ్పడతానన్నారు. పట్టణ అభివృద్ధి కోసం మంత్రి హరీష్ రావు సహకారంతో అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నానన్నారు. ఈ సందర్భంగా వార్డు కౌన్సిలర్లు మాట్లాడుతూ తమ వార్డుల అభివృద్ధికి సహకరించిన మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చింతా గోపాల్, మున్సిపల్ కౌన్సిలర్లు పిల్లోడి విశ్వనాథం, ఇంద్రమోహన్ గౌడ్, పులిమామిడి రాజు, చౌదరి ప్రకాష్, విద్యాసాగర్ రెడ్డి, ఆకుల శివ, గుండు రవి, మున్సిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు చిలా మల్లన్న, పట్టణ ప్రధాన కార్యదర్శి ఎర్రోల చిన్న, పట్టణ యువత అధ్యక్షులు పిల్లిగుండ్ల వీరేశం, పట్టణ మైనారిటీ అధ్యక్షుడు ముబీన్, నాయకులు మున్సిపల్ ఏఈ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. పది సుదీర్ఘకాలంగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఈరోజు పరిష్కారం అవుతున్నటువంటి సందర్భంగా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా వాళ్ళ సంతోషాన్ని వెలిగించినటువంటి సందర్భం. మరి గురపాలక సంఘంలో దాదాపు 3.5 కోట్ల రూపాయలతో ఎల్ఆర్ఎస్ ద్వారా కానీ, బీఆర్ఎస్ ద్వారా కానీ, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించినటువంటి నిధులు కానీ, 13th ఫైనాన్స్ 14th ఫైనాన్స్కి సంబంధించిన మరి సేవింగ్ అమౌంట్ను కూడా ఈరోజు ఖర్చు పెట్టి మరి అన్ని వార్డులలో అత్యవసరమైనటువంటి వర్కులు, ఆయా వార్డులకు సంబంధించినటువంటి కౌన్సిలర్లు మరి టోటల్గా అక్కడ ఉన్నటువంటి సమస్యల పరిష్కారంలో భాగంగా అత్యవసరమైనటువంటి వర్కులు ప్రాధాన్యత క్రమంలో తీసుకొని మరి చేస్తున్నటువంటి సందర్భంగా మరి అక్కడ ఉన్నటువంటి సమస్యలు తీరుతున్నటువంటి పరిస్థితి, మరి ఆ సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మరి ఇంకా కొన్ని మరి అపరిష్కృతంగా ఉన్నటువంటి పనులు కావాలని చెప్పనని కూడా కోరటం జరిగింది. అంచెలంచెలుగా ఖచ్చితంగా ఆ పనులన్నీ పూర్తి చేసుకోవడానికి సంబంధించి మొన్ననే మంత్రి గారు వచ్చేసి ఈ శ్మశాన వాటికలకు సంబంధించినటువంటి ఇనాగ్రేషన్ కానీ, ఊవజెరువు మినీ ట్యాంక్ బండ్ ఇనాగ్రేషన్ కానీ, మరి సెంట్రల్ మీడియంకి సంబంధించి కానీ ఇతరత్ర చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగం వచ్చుకున్నటువంటి మన ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు గారికి కౌన్సిలర్లు, చైర్మన్ గారు అందరు కలిసి మరి మనకున్నటువంటి సమస్యలన్నీ ఎరువు పెట్టడం జరిగింది. ప్రధానంగా మరి ఉపజెరువును మరింత సుందరీకరణ జరగటంలో 1 కోటి రూపాయలతో పాటు 1.25 కోట్లు సీఎం గారిని ఒప్పించి ఖచ్చితంగా సదాశివపేట పట్టణానికి ఇప్పిస్తారని చెప్పాలని వారు చెప్పి ఆ ప్రపోజల్స్ అన్నీ కూడా రెడీ చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఇక్కడనే కమిషనర్ గారు కూడా ఉన్నారు, మరి కౌన్సిలర్లు అందరూ ఉన్నారు. ఒక సామరస్య ధోరణిలో అక్కడ ఉన్నటువంటి అత్యవసరమైనటువంటి పనులు, కొన్ని పనులు ఏంటంటే ఒక వార్డే కాకుండా 5-6 వార్డులకు కలుపుకుంటూ, 3-4 వార్డులకు కలుపుకుంటూ వెళ్ళేటటువంటి ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేటటువంటి రహదారులు కానీ, అక్కడ ఉన్నటువంటి మేజర్ వర్కులు, డ్రైనేజ్ కానీ, ఇవన్నీ చేసుకోవడానికి సంబంధించి కూడా త్వరలోనే ఆ డబ్బులు కూడా మరి రాబోతాయనే పూర్తి ఆశతో అందరం కూడా ఉన్నాం. అవన్నీ వస్తే ఖచ్చితంగా మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు మెరుగైనవి చేసుకోవటానికి కానీ, పలు అభివృద్ధికి సంబంధించి ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కానీ ఇవన్నీ కూడా త్వరలోనే త్వరితగతిన పూర్తయితే జరుగుతున్నటువంటి వర్కులు కూడా నాణ్యత లోపించకుండా, నాణ్యత పాటిస్తూ ఆ వర్కులు కూడా మరి 4 కాలాల పాటు ఉండేటట్టుగా మరి ఆ వార్డు కౌన్సిలర్లు కానీ, మరి పురపాలక సంఘ ఇంజనీర్ కానీ మరి పర్యవేక్షించి అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాల్సిందే కూడా మేము మీ అందరి ద్వారా కోరుతా ఉన్నాం. 3వ వార్డు సంబంధించిన కౌన్సిలర్ చౌదరి ప్రకాష్, అయితే ఇక్కడ ఇప్పుడిప్పుడే చింత ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో వార్డు డెవలప్మెంట్ చేసుకోవాల్సి వస్తున్నారు, అన్ని చేసుకుంటున్నాము. ఇప్పుడు 15,30,000తోటి నా వార్డులో అభివృద్ధి పనులు ఇచ్చినాడు సార్. ఇప్పుడు సీసీ డ్రైన్ 168 మీటర్లతోటి సీసీ డ్రైన్ ఓపెన్ చేసుకుంటున్నాము, సంతోషకరంగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న ఈ సమస్యను ఇప్పుడు పరిష్కరిస్తున్నాం చింత ప్రభాకర్ అన్న ఆధ్వర్యంలో. దానికి మేము ఈ గల్లీ మొత్తం రుణపడి ఉంటాం సార్ గురించి. ఇక ముందు నా వార్డు గురించి ఏదైనా సమస్యలు ఉన్నా తప్పకుండా పట్టించుకొని ఆయన ఆధ్వర్యంలోనే తప్పకుండా చేపించి ఇస్తా అంటున్నాడు. కాబట్టి మా దగ్గర సంతోషం. ఇక ముందు బిడ్డ నాకు ఇతనే సహకరించవలసిందిగా మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. పట్టణంలోని 23వ వార్డులో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. సుమారు 31 లక్షల రూపాయలతోని సీసీ డ్రైన్, సీసీ రోడ్ల నిర్మాణం, 14 ఫైనాన్స్, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిధుల నుండి గౌరవ మాజీ
గౌరవ మాజీ శాసనసభ్యులు మన ప్రీతమ నాయకుడు అన్న చింతప్రభాకర్ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ఫండ్ శాంక్షన్ కావడానికి చైర్మన్ గారు, వైస్ చైర్మన్ గారు, కౌన్సిల్ సభ్యులందరూ సహకరించినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో కూడా వార్డులో ఎలాంటి సమస్యలు లేకుండా అభివృద్ధి పనులు చేపట్టడానికి పెద్దల సహకారం కావాలని. సదాశివపేట పట్టణంలో 23 వార్డులోని 16 వార్డులు మరి 4 వార్డులు ఈ అభివృద్ధి పనులు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి అన్న ఎక్స్ఎమ్మెల్యే చింతప్రభాకర్ గారు, మరి మున్సిపల్ చైర్పర్సన్ గారు, మరి కౌన్సిలర్స్ కూడా ప్రముఖులు పెద్దలు ఇచ్చేయడం జరిగింది. మరి 16 వార్డులు సీసీ డ్రైన్స్ కానీ స్లాబులు కానీ యూజిడి పైప్ లైన్లు 20 లక్షల పైన నిధులతో ఈ అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మరి వచ్చిన పెద్దలందరికీ